നിങ്ങളുടെ വേദിക്കൽ നിന്നാണ് ഉദ്ദേശത്ത് അന്തപ്പോയി തെലങ്കാന പറ്റുന്ന വന്ദന ദൊഡ്ഡവാറി ഓരോ നുച്ചി ശ്വാസം നുച്ചി ഇപ്പം ഉണ്ടാകും ചെപ്പോ ഈ മതകാലంలో గత 4 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో చెప్పు కొందరము చాకలు ఎవరమని తలుసుకునే లేదు లేదు ఆత్మహత్య జరుగుతున్న సందర్భం కావచ్చు తెలంగాణ ఉద్యమాన్ని మరింత పదముఖించాలనేటువంటి సందర్భం కావచ్చు తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం దొడ్డు కొమ్మరయ్యకు చాకలి అవలంబకు వారసులుగా నిలిచేటువంటి సమాజం చెప్తున్నా అంటే అంచువేతకు వెతులకుండా దోపిడీకి వెతులకుండా దర్మూసి పట్ల పెట్టిన సాహసం వారి నుంచి స్ఫూర్తి వారు ఆ స్ఫూర్తిని చెల్లి తెలంగాణ తన ముందుకు పోవాలని చెప్పి చెప్తున్నారు నిజంగా ఇప్పుడున్న ఈ పరిస్థితులలో గుండెలు తగ్గుతూ ఒక అసహనానికి గురి వస్తుగా అనేది ఒక అపరమానికి గురైనప్పుడు మళ్ళీ దొడ్డు కొందరు పేరు తెలుసుకున్నప్పుడు చాకలేదమ్మ పేరు తెలుసుకున్నప్పుడు సాధ్యమే అది కొట్లాడితే సాధ్యమైనటువంటి భావన ఈ 4 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి వచ్చి ఆనాటికి ఈనాటికి మార్పులు రూపం మార్చడం దోపిడీ మార్పులు ఆనాటికి ఈనాటికి ఆధిపత్యంలో మార్పులు ఆనాటికి ఈనాటికి అంతరాయం తెలియలే తప్ప ప్రజలు ఏ అంతరాయం లేని సమాజం కావాలని అణచివేతలు లేని సమాజం కావాలని మనిషిని మనిషి గౌరవించే సమాజం కావాలని చెప్పి అలాంటి పెద్దలు వాళ్ళు ప్రాణత్యాగం చేసారు అలాంటి సమాజం ఇవాటికి రాలేదు లేదా వారిని తలుచుకోవాలంటే వారి ఆశయం కోసం మనం కపిట్టుకోవాలి వారి ఆశయాన్ని ముందుకోవడానికి మనం ప్రయత్నించాలని చెప్పి భావిస్తూ మరొకసారి ఒక కార్యకర్తగా తప్పకుండా దొడ్డు కొండరాయ గారు ఆశయ సాధన కోసం మాలాంటి వాళ్ళని కూడా కన్నుకుంటే ముందుకని చెప్పి మనవి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారి స్ఫూర్తి పెట్టమని ఆలోచన కావాలని చెప్పి మనవి చేస్తూ ఇంతకు చాలా విమర్శలు వచ్చేస్తాను నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే సరే ఏం రాజకీయాలు తెలియదు కానీ ఒకటి తెలంగాణ సాధించుకోవడం రెండవది సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ దోపిడీకి ఆస్కారం వ్యవస్థ ఉందని మాలంటూ కోరుకుంటున్నాం తెలంగాణ కేవలం దౌర్బలికంగా ఉండే తెలంగాణ మళ్ళీ ఇలాంటి ఆకలికతతో ఉండే తెలంగాణ అంచువేత కూడా తెలంగాణ కావాలని చెప్పి ఎవరు కోరుకోవట్లేదు ఒక అంకం తెలంగాణ రాష్ట్రం సాధించడం రెండవ అంకం ఆకలి కేకల్లోని ఆత్మహత్యలోని ఒక సుసంపన్నమైన తెలంగాణ చూడాలని మాలంటూ కలపి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కంటే ఆశయం కథలైపోయింది మన లక్ష్యం సిద్ధించడమే వాళ్ళు ఇలా ఎవరు లేరు ఇది ఒక మెట్టు మాత్రమే రెండో మెట్టు కోసం తప్పకుండా మనం కలిసికట్టు ఉద్యమించాలని చెప్పి మనవి చేస్తూ మరొకసారి వాళ్ళు వారు ఆశయ సాధన కోసం మనం ముందు భాగం ఇస్తామని చెప్పి మాట చూస్తున్నా చెబుతాను.